రెండవ సూత్రము, భార్య భర్త సుఖము సంతోషముతో కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవాలంటే దయచేసి గమనించండి, గతాన్ని తవ్వకండి. ఏం చేయొద్దు? గతాన్ని తవ్వకండి. చాలా సందర్భాల్లో భర్తలో కానీ భార్యలో కానీ ఇద్దరిలో ఎవరో ఒకరిలో ఏదైనా పొరపాటు జరిగినట్లయితే సాధారణంగా ఏం చేస్తారు తెలుసా? వెంటనే గతాన్ని తవ్వేస్తారు. నువ్వు అలాంటి వాడివని తెలిసి కూడా నిన్ను చేసుకోవడం నాది బుద్ధి తక్కువ అని చెప్పి గతం గురించి మాట్లాడతారు. అదే మాట భర్త అంటాడు, మీ నాయన చెప్పినప్పుడే, మీ అమ్మ చెప్పినప్పుడే, మీ ఊరోళ్ళు చెప్పినప్పుడే నిన్ను చేసుకోకుండా ఉంటే బాగుండేది. వాళ్ళు వద్దురా వద్దురా అన్నా కూడా నేను చేసుకున్నా, కాబట్టి నా కర్మ ఇలాగాలింది అని చెప్పి భర్త అంటాడు. యెషయా గ్రంథము 43:18 ఏమని తెలుసా? మునపటి సంగతులు జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకుడి. మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. చాలా సందర్భాల్లో భార్య భర్తలు ఏదైనా కొంచెం మాట మాట వస్తే చేసే పిచ్చి పని ఏమిటంటే గతాన్ని తవ్వుతూ ఉంటారు. భర్త కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటే, కాలేజీలో ఎంతమందితో ఏమేమి వెలగబెట్టావో నాకు తెలుసులే, ఇప్పుడు పెద్ద నీతిగా మాట్లాడుతున్నావు, కాలేజీకి వెళ్ళిపోతారు. ఆయన కుదురుగా ఉంటాడా? ఆయన మళ్ళీ ఈమె గతం గురించి మాట్లాడతారు. అదే సమయంలో ఒక మాట ఆగండి, సాధారణంగా పెళ్ళైన కొత్తల్లో మగవాళ్ళు జాగ్రత్తగా వినండి, పెళ్ళైన కొత్తల్లో వీళ్ళు చాలా హుషారుగా ఉంటూ భార్యకి అన్నీ చెప్పేస్తూ ఉంటారు. పాపం అన్నీ చెప్పేస్తూ, నీకు తెలుసో లేదో, నువ్వు ఒక్కదని అనుకుంటున్నావా నాకు, ఇంకెవరున్నారు, కాలేజీలో ఉన్న రోజుల్లో పెద్ద హీరో నేను. అవునా అండి, మీరు పెద్ద హీరోరా? ఎంతమంది ఉండేవాళ్ళు హీరోయిన్లు? అబ్బో, వీడు పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోయి హీరోయిన్లు పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు మొత్తం ఇచ్చేస్తాడు. ఇక కాపురం ఉంటుందంటారా? మీరే చెప్పండి. వివాహం అయిన తర్వాత భర్తలు భార్యలు దయచేసి వినండి, వివాహం అయిన తర్వాత నీ భార్య నీకు హీరోయిన్, నీ భర్త నీకు హీరో. మీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి గతకాలపు స్నేహాలకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ డిలీట్ కావాల్సిందే. మీ ఈమెయిల్లో ఉన్నటువంటి లెటర్స్ డిలీట్ కావాల్సిందే. ఒకరోజు ఒక చెల్లి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, అన్నా నాకు ఒక మంచి భర్త దొరికాడన్నా, చాలా సంతోషం, మంచి భర్త దొరికాడని చెప్పి సంతోషించడానికి బదులు ఏడుస్తావేమిటి? అదేనన్నా, మంచి భర్త దొరికాడన్నా, కానీ ఈ మంచి భర్త దొరకక మునుపు నాకు ఒక చెడ్డ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడన్నా. సరే, బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అయితే ఇప్పుడు ఏడవలసిన అవసరం ఉంది? ఆ చెడ్డ బాయ్ ఫ్రెండ్ నాతో చెడ్డ పనులు చేసేవాడన్నా, అవన్నీ నాకు చెప్పాల్సిన అవసరం ఉందమ్మా? అదేనన్నా నా కొంపలు ముంచింది. ఏమైందమ్మా? చెడ్డ బాయ్ ఫ్రెండ్తో నేను చెడ్డ పనులు చేశా కదా, మంచి భర్త దొరికేసరికి ఆ భర్తను చూసినప్పుడల్లా నా మనసులో ఒక విధమైన గిల్టీ ఫీలింగ్ అన్నా. ఇంత మంచి వాడికి నేను ద్రోహం చేశానే, ఇంత మంచి వాడికి నేను ద్రోహం చేశానే, ఇంత మంచి వాడికి నేను ద్రోహం చేశానే. అప్పుడు అడిగా, అమ్మా పొరపాటు నువ్వు నీ గత జీవితం మొత్తం నీ భర్తకు చెప్పలేదుగా. అదేనన్నా నేను చేసిన పొరపాటు. ఏం చేసావు? మొత్తం చెప్పేశానన్నా. బుద్ధుందా? ఏ భర్త తట్టుకోగలడు నా భార్యకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడితో తిరిగిందని చెప్పి ఏ భర్త తట్టుకోగలడు? ఏ భార్య తట్టుకోగలదు? నా భర్త ఆల్రెడీ పరాయి స్త్రీతో వ్యామోహంలో ఉన్నాడు, పరాయి స్త్రీతో చట్టా పట్టాలు తిరిగాడని చెప్పి ఏ భార్య తట్టుకోగలదు? వచ్చి ఏడుస్తుంది, అన్న గిల్టీ ఫీలింగ్ వల్ల నా భర్తకి మొత్తం చెప్పేశానన్న. మరి చెప్తే ఏం చేశాడు? తన్ని బయటకు గెంటేశాడన్న. ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది పాప ఒక గదిలో. ఎందుకు ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది? ఎందుకు ఈరోజు కుటుంబ వ్యవస్థను కూల్చేసుకుంది? గతాన్ని అనవసరంగా తీసుకెళ్ళి భర్తకు చెప్పటం వల్లేగా? దయచేసి వినండి సహోదరులు, అలాగే సహోదరులు, భర్తగా భార్యగా ముందు చూపు కలిగి భవిష్యత్తు మీద నమ్మకం కలిగి దేవుని మీద విశ్వాసం కలిగి ముందుకు సాగాలి తప్ప కోపం వచ్చినప్పుడు, ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు దయచేసి గతము జోలికి వెళ్ళవద్దని, మునుపటి సంగతులను జ్ఞాపకము చేసుకొనుకుడి, గతకాలపు సంగతులను మనస్సును పెట్టకుడి అని బైబుల్ సెలవిస్తుంది. భర్త మీద అనుమానంతో, భార్య మీద అనుమానంతో కుటుంబము కట్టబడడం సాధ్యం కాదు. ఈ పాఠాన్ని ఇక నుంచి ఖచ్చితంగా మేము క్రియల్లో పెడతాము అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా?